మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గత రెండు రోజులు కూడా దీప్తి హత్య అనేది హాట్ టాపిక్ గా మారింది. అంటే సొంత చెల్లి చందనాని అక్కని హత్య చేయడం, అది కూడా దట్టు బాయ్ ఫ్రెండ్ తో కలిపి ఒక ఐదుగురు కార్డర్ తో వీళ్ళ సపోర్ట్ తీసుకొని ఆ సొంత అక్క దీప్తిని హత్య చేయడం అనేది మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా హల్చల్ చేసిన వార్త ఇది. సో ఈ రోజు అయితే వాళ్ళు ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది, దాకా మేమే చేశాము అని ఒప్పుకున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా కరీంనగర్ పరిస్థితి ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్, థ్యాంక్ యూ వరుణ్. ఈ గత నెల 29వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువతి దీప్తి మర్డర్ కేసు ఎటకెలకు పోలీసులు అయితే ఛేదించారని చెప్పవచ్చు. ఆ రోజు 29వ రోజు ఉదయం శుభకార్యానికి వెళ్లిన తల్లిదండ్రులు లేని సమయాన్ని అదనగా చూసి చెల్లి తన సొంత అక్కను హతమార్చినట్టుగా కూడా పోలీసులు అయితే ఈ రోజు నిర్ధారించారు. అంటే మానవ సంబంధాలు మంట గలిచిపోయే విధంగా ఒక తన సొంత అక్కనే కడ తెచ్చింది ఒక కసాయి చెల్లి చందన. మతాంతర వివాహానికి అడ్డు వస్తుందని చెప్పేసి తాను దీప్తి ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువతి ఉందో దీప్తి నుంచి ఇంట్లో తల్లిదండ్రులను కూడా ఆ దిశగా అంటే వాళ్ళు కూడా ఈ వివాహాంతరానికి మతాంతర వివాహానికి ఒప్పుకోకపోవడంతో ప్రియుడి సహాయంతో ఉమర్ ప్రియుడు అంటే తాను హైదరాబాద్ లో బీటెక్ చదువుతున్న సమయంలో ఉమర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడడంతో ఆ యువకుడితో కలిసి మొన్న 29వ తేదీ రాత్రి తెల్లవారుజామున ఈ హత్య చేసినట్టుగా కూడా పోలీసులు అయితే ఈ రోజు నిర్ధారించారు. అంటే ఒక పోలీసులకు సవాలుగా మారిన ఈ కేసును అత్యంత కేవలం 4 రోజుల్లోనే పోలీసులు ఛేదించడం కూడా ఒక ప్రశంసల జల్లుట కురుస్తున్నాయి. అయితే ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో ఒక మిస్టరీగా తీసుకున్న పోలీసులు 4 రోజుల వ్యవధిలో ఆ పలు బృందాలుగా విడిపోయి ఎక్కడికక్కడ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా అంటే ఎక్కడ కూడా అసలు అనుమానం రాకుండా దీప్తి కూడా వివరించడం జరిగింది. అంటే తన సోదరుడు అంటే తన సోదరుడు ఒక బంధువు అయితే సాయి అనే వ్యక్తికి ఆడియో రికార్డింగ్ పంపించింది, తప్పై అనుమానం రాకుండా నేనెందుకు చెప్తాను అక్కను మందు తాగిన విషయం వాస్తవమే అంటూ కూడా ఒక ఆడియో కాల్ ను రికార్డ్ చేసి కేసు పక్కకు పట్టించే ప్రయత్నం కూడా చేసింది. కాకపోతే భిన్నంగా ఆ రోజు రాత్రి ఈ ఎవరైతే అంటే మందు తీసుకొచ్చిన తర్వాత మద్యం సేవించిన తర్వాత ఆ నిద్ర మత్తులకు జారుకున్న తర్వాత దీప్తి హత్యకు గురైన దీప్తి నిద్రలకు జారుకున్న తర్వాత ప్రియుడిని ఇంట్లోకి పిలిచి బంగారము నగదుతో దాదాపు 70 తులాల బంగారంతో పాటు 1 లక్షకు పైగా నగదుతో పాగొడుతో ఉడాయించి ఇతర దేశాల్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి ఒక పన్నాలు అయితే పన్నినట్టుగా కూడా స్పష్టమవుతుంది. ఈ కోణంలోనే అంటే ఆ రాత్రి వీళ్ళు బంగారము తస్కరించే సమయంలో ఆ దీప్తి గాఢ నిద్రలో ఉన్న దీప్తి లేచి అరవడంతో విషయం పెద్దదవుతుందని చెప్పేసి వాళ్ళు ఒక పథకం ప్రకారము ముక్కుకు మూతికి ప్లాస్టర్ వేసి శ్వాస వదిలేసే వరకు అంటే శ్వాస కోల్పోయేంత వరకు కూడా అది మించి తను శ్వాస కోల్పోయినట్టు నిర్ధారించుకున్నట్టు మృతి చెందుతున్నట్టు నిర్ధారించుకున్న తర్వాత మాత్రం ఆ ప్లాస్టర్ ను తొలగించి ఎలాంటి అనుమానం లేకుండా జాగపడి కారులో ఎస్కేప్ అయిన విషయం అయితే ఈ రోజు నిర్ధారించారు పోలీసులు. అంటే మానవ సంబంధాలు మంటకంటే సొంత అక్రమ అంటే ఇది ఒక లవ్ చదివిగా కూడా చెప్పబడుతుంది. అంటే ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో ఒక ఇతనికి చెందిన ఉమర్ అనే వ్యక్తి ఆ పథకం ప్రకారం ఇదంతా కూడా చేశాడని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితులు ఎదుర్కొని అబ్బాయి ఇంట్లో కూడా అంటే మతాంతర వివాహంకి ఆ ఇంట్లో అబ్బాయి తరఫున కూడా ఒప్పుకున్నారు. ఈ హత్య జరిగిన తర్వాత కూడా అతని తల్లి సోదరి కూడా ఆ బంగారు నగలతో వీళ్ళని పారిపోవాల్సిందిగా కూడా వాళ్ళు ఒక పథకం అయితే ప్రణాళిక వీరిద్దరిని వివాహం చేసుకోవాల్సిందిగా కూడా ప్రోత్సహించినట్టు కూడా పోలీసులు అయితే ఈ రోజు ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు వరుణ్. రైట్ శ్రీకాంత్, అది చూసినట్లయితే అంటే వీళ్ళు ఎట్టకిలకైతే ఒప్పుకున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. సో వీళ్ళకి 5 గురి ప్లస్ అదేవిధంగా బాయ్ ఫ్రెండ్ సుల్తాను అటువిధంగా చందనకి వీళ్ళ మొత్తం 7 గురికి ఎలాంటి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని అక్కడ పోలీసు వర్గాలు చెప్తున్నారు. ఇది దాదాపు ఎవరు ఈ దీప్తికి చెల్లెలు సొంత చెల్లెలు ఏ పండిగా చేశారు, A2గా కూడా ఉమర్ అనే యువకుడిని కూడా చేశారు. 3, 4, 5 అంటే దాదాపు వీళ్ళందరినీ కూడా కేసులో ఇన్వాల్వ్ చేసిన పరిస్థితి. ఒకవేళ ఈ కేసు గురికి వచ్చి జడ్జిమెంట్ వచ్చిన మాత్రం దాదాపు జీవిత ఖైదు పడే అవకాశం కూడా లేకపోలేదు. రైట్ చెక్ అంటే ఎక్కువగా అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ
కన్ను మందే కాలు మందే అన్నట్టు ఇక్కడ ఇద్దరు కూతుర్లే, ఇద్దరు కన్న వాళ్ళే, అందులో పేగు మంద వాళ్ళు. సో ఒకళ్ళేమో హత్య కాపాడిన వాళ్ళు, ఒకళ్ళేమో హత్య చేయబడిన వాళ్ళు. సో వీళ్ళిద్దరికి ఎక్కువ తల్లిదండ్రులు, వీళ్ళ తండ్రులు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ స్పందన ఎలా ఉంది? వాళ్ళ రోదన అరణ్య రోదన అని చెప్పొచ్చు వరుణ. అందుకే దాదాపు అల్లారు ముద్దుగా ఎంతో ప్రేమతో చిన్నప్పటి నుంచి కూడా వారిని ఇద్దరిని కూడా సమానంగా రెండు కన్నుల్లా భావించి ఇద్దరిని కూడా పెంచినప్పటికీ వాళ్ళ ఉన్నత స్థాయిలో, అంటే దాదాపు ఇటీవలే ఆ హత్య గురైన దీప్తి కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగంలో ఇప్పటికీ స్థిరపడి ఉంది. ఈ చిన్న కూతురు ఆ బీటెక్ చదువుతున్నానని చెప్పేసి కూడా డిమోట్ అంటే సెకండ్ ఇయర్ లో డిమోట్ అయిన తర్వాత చదువున్న కూడా కుటుంబం నమ్మించి ఆ ప్రియుడి మోజులో అక్కడ కంప్లీట్ అంటే దాదాపుగా అతని ఇంటికి కూడా వెళ్ళడము, ఆ తరచు అతన్ని కలవడము ఒక వ్యామోహంలో పడిపోయిందని కూడా చెప్పవచ్చు. ఇలాంటి దిగజారిపోతుందని చెప్పేసి కుటుంబ సభ్యులు ఏ రోజు కూడా ఊహించబోలేదు. అంటే ఇద్దరు కూతుళ్లను కూడా అల్లారు ముద్ద పెంచుకోవడం, ఇటీవలే పెద్ద కూతురికి వివాహం చేయడానికి కూడా ఈ బంగారం అంతా సేకరించి ఆ భారీగా వివాహం జరిపించడానికి కూడా ఏం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఈ చెల్లె సొంత చెల్లే ఆ అక్కను హతం మార్చిన, అంటే అటు కూతురు పోయిన బాధతో పాటు ఇంకో కూతురే తన మా కూతురిని అంటే కన్ను పొడుచుకున్నట్టుగా, అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల రోదన మాత్రం అరణ్య రోదనగా చెప్పొచ్చు వాళ్ళు.